ఎంపవర్ చేయాలనుకుంటున్నారట, కలిసి పని చేయాలనుకుంటున్న వారిని రెచ్చగొడుతున్నారట, బొట్టు పెట్టి పిలవడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారట, మిత్ర ధర్మాన్ని విస్మరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారట. ఆ నియోజకవర్గ కూటమి పార్టీలో నిజంగానే ఈ పరిస్థితి ఉందా, లేక ఎవరైనా గిట్టని వారు ఎమ్మెల్యే దూకుడిని సహించలేక చేస్తున్న ప్రచారమేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గంలో పరిస్థితి? పార్టీ కోసం కష్టపడ్డారు, సీటు సాధించారు, సమన్వయంతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆ మహిళా నేత ఇప్పుడిప్పుడే రాజకీయంగా నిలదొక్కుంటున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన తరపున పోరాడి చివరికి కూటమి కూడా కలిసి రావడంతో సునాయాసంగా విజయాన్ని అందుకున్న లోకం మాధవి ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తన దగ్గరికి వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే మరోపక్క పార్టీ వ్యవహారాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ జనసేనకు మరింత గుర్తింపు తెచ్చే పనిలో ఉన్నారు లోకం మాధవి. మిత్రపక్ష పార్టీలను కలుపుకుని వెళుతున్నా ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టే పనిలో ఉన్నారట కొందరు నేతలు. లోకం మాధవి చేపట్టే కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మిత్రపక్ష పార్టీలు నేతలే విమర్శలు గుప్పిస్తున్నారట. నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, డెంకాడ నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాలకు చెందిన తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యే లోకం మాధవి నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని ఆవేదన చెందుతున్నారని, పార్టీ అధిష్టానానికి కొందరు ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. నిజంగా జనసేన ఎమ్మెల్యే మాధవి టీడీపీని విస్మరిస్తున్నారా, అప్పుడే కూటమిలో ముసలం మొదలైందా అన్న అనుమానాలు బలపడేలా నియోజకవర్గంలో దీనిపై విస్తృత ప్రచారం జరిగేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాయట కొన్ని పక్షాలు. మరోపక్క అన్నీ తెలిసి మాధవి అప్పుడే అలాంటి పొరపాట్లు చేస్తారా అన్న సందేహం కూడా వస్తోందట నియోజకవర్గ ప్రజల్లో. టికెట్ సాధించడం నుంచి ఎమ్మెల్యేగా గెలిచేదాకా ఎవరెంత కష్టపడ్డారో లోకం మాధవికి తెలుసు. కూటమి ప్రభుత్వంలో అగ్రనేతలే సమన్వయంతో ముందుకెళ్తున్నప్పుడు నియోజకవర్గంలో మిత్రపక్షాలతో దూరం పెరిగేలా ఆమె వ్యవహరించే అవకాశమే లేదంటోంది అనుచర వర్గం. ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యేని కార్నర్ చేయడానికే కొన్ని శక్తులు పనిచేస్తున్నట్లున్నాయని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారని, కూటమితో కలిసి వెళ్తున్నానని ఎమ్మెల్యే మాధవి చెప్పుకొచ్చారు. తనపై జరుగుతున్న ప్రచారానికి వివరణగానే ఆమె వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. నెల్లిమర్ల టీడీపీలో నేతల మధ్య పొరపచ్చాలు ఎప్పటినుంచో ఉన్నాయి. టీడీపీ టికెట్ విషయంలో నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. 2024 ఎన్నికల్లో నెల్లిమర్ల సీటును త్యాగం చేయడానికి ఆయా నేతలు మానసికంగా సన్నద్ధం కాక తప్పలేదంటున్నారు. జనసేన కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా నియోజకవర్గంలో మండలానికో నాయకుడు కూడా బలంగా ఉండాలన్నదే వారి లక్ష్యమంటున్నారు. దానికోసమే కొంతమంది నేతలు కూటమిలో చిచ్చు పెట్టే పనిలో ఉన్నారనే ప్రచారం బలంగా ఉంది. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కర్రోతు బంగారాజుకు మిగతా నేతలతో కొన్ని విభేదాలున్నా వాటిని పక్కన పెట్టి మొన్నటి ఎన్నికల్లో అంతా సమన్వయంతో పనిచేసి జనసేన గెలుపులో కీలక పాత్ర పోషించారు. కానీ సొంత పార్టీలో మాత్రం విభేదాలు ఇంకా సమసిపోలేదు. అయితే వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత బంగారాజుపైనే ఉన్న ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. మిత్రపక్ష పార్టీలతో సమన్వయం అంటే ప్రతి నాయకుణ్ణి సంతృప్తిపరచడం సాధ్యం కాదు. ఇటీవల ఎమ్మెల్యే లోకం మాధవి కూడా ఇదే అంశంపై స్పందిస్తూ తాను ఏదైనా సమాచారం ఉంటే అది నియోజకవర్గ ఇన్ఛార్జికి తెలియజేస్తున్నానని అన్నారట. మరి సమస్య ఎక్కడొస్తుందో మీరు తేల్చుకోవాలని టీడీపీ నేతలకు ఆమె చెప్పకనే చెప్పారని అంతా అనుకుంటున్నారు. ఇది కొన్ని దుష్టశక్తుల పనేనని ఓ సందర్భంలో జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం విశేషం. ఓటమిని అంగీకరించలేని కొందరు వ్యక్తులు గత ప్రభుత్వంలోని పెద్దలు కలిసి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని భావిస్తున్నారట నెల్లిమర్ల. ఇలాంటి కుట్రలు చేస్తున్నారని భావిస్తున్నారట నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి.
ఇలాంటి ఆరోపణలు సృష్టించి కూటమిలో గందరగోళం సృష్టించి మాధవిని ఒంటరిని చేయాలని కొందరు పన్నిన పన్నాగమే అంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఏదైనా కార్యక్రమానికి పిలిపిస్తే ఆ విషయం పొత్తు పార్టీ ఇన్ఛార్జితో పంచుకుంటే అక్కడితో ఆమె బాధ్యత అయిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. నెల్లిమర్ల టీడీపీలో పాత విభేదాలు సమసిపోలేదా, లేకపోతే కుట్రపూరితంగానే కొందరు మాధవిని పావుగా చేస్తున్నారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో, రాబోయే రోజుల్లో ఈ ఆరోపణలకు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి మరి.